బర్రెలక్క అలియాస్ కర్ని శిరీష తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు డిగ్రీ చదువుకున్న ఈ తెలంగాణ యువతి సోషల్ మీడియాలో వీడియోస్తో పాపులర్ అయింది చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేవు అందుకే బర్రెలు కొని మేపుకుంటున్నా అంటూ ఆమె వీడియోలు చేసేది ఆమె రీల్స్ వైరల్ కావడంతో బర్రెలక్క ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేయడంతో ఆమె ఫేమ్ మరింత పెరిగింది బర్రెలక్కకు సపోర్ట్ గా జేడి లక్ష్మీనారాయణ ప్రచారం చేయడం కొసమెరుపు ఇక ఎలాంటి నేపథ్యం లేని సామాన్యురాలు బర్రెలక్క ఐదు వేలకు పైగా ఓట్లు సంపాదించి ఆశ్చర్యానికి గురిచేసింది అనంతరం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆమె పోటీ చేశారు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో బర్రెక్క కంటెస్ట్ చేస్తుంది అంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది బిగ్ బాస్ హౌస్ లో చూడొచ్చని ఆమె ఫ్యాన్స్ ఆశపడుతున్నారు అనూహ్యంగా బర్రెలక్క ఒక వివాదంలో ఇరుక్కుంది కన్నడ మీడియాలో ఆమెపై కథనాలు వెలువడుతున్నాయట ఫేస్బుక్లో చాట్ చేసి బర్రెలక్క మగాల వద్ద డబ్బులు వసూలు చేస్తుంది అట ఈ ప్రచారంపై బర్రెలక్క నేరుగా స్పందించింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక ఎస్పీతో మాట్లాడి ఆమె ఫిర్యాదు చేశారు తన పేరున అనేక ఫేక్ ఐడీలు ఉన్నాయి ఎవరో చేసిన దానికి నన్ను బలి చేస్తున్నారు నేను ఎలాంటి తప్పు చేయలేదు పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నాను అని బర్రెలక్క ఆవేదన వ్యక్తం చేశారు ఈ వివాదంలో బర్రెలక్కకు ఆమె ఫ్యాన్స్ అండగా నిలబడ్డారు మీరు బాధపడకండి పోలీసులకు ఫిర్యాదు చేయండి మీరు ఎలాంటివారో మాకు అందరికీ తెలుసు అని మద్దతు ప్రకటించారు ఈ ఏడాది బరెలక్క చుట్టాలబ్బాయిని వివాహం చేసుకుంది బరెలక్క పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి